नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम ఈ ప్రపంచంలో సలహాలు ఇవ్వడం కంటే విమర్శించడం చాలా తేలిక అన్నాడు ఫ్రెంచ్ కవి. సలహా ఇవ్వాలంటే ఎదుట ఓ మనిషి ఉండాలి, విమర్శించడానికి ఎదుట ఎవ్వరూ ఉండనక్కర్లేదు. నేటి సమాజంలో సమయం సందర్భం లేకుండా విమర్శలు విపరీతమైపోయాయి. ఒక కావ్యాన్నో కవితనో లేదా ఏదైనా ప్రణాళికనో అంశాన్నో విశ్లేషించే వారికి ఆ కవి లేదా ఆవిష్కర్త కన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి. తార్కికంగా నిష్పాక్షికంగా అర్థవంతంగా చేసే విమర్శలు మనోవికాసానికి ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి. విమర్శ మంచి గంధంలా పరిమళించాలి, మలయమారుతంలా మనస్సును తాకాలి. విన్నవారి హృదయాలు నొచ్చుకోకుండా వారి ఆలోచన సరళిని ప్రభావితం చేయాలి. వ్యక్తిని చూడకుండా మిత్రుడా శత్రువా అన్న ఆలోచనతో నిమిత్తం లేకుండా కేవలం అతడి సృజనాత్మకతను మంచిని మంచిగా చెడును చెడుగా విడమరచి చేసే విమర్శ సద్విమర్శ. ఈ సద్విమర్శ ఉభయులకు ఎంతో శ్రేయస్కరం. రామాయణ భారత భాగవతాది గ్రంథాల్లో మనకు విమర్శలు కోకొల్లలుగా కనపడతాయి. తన బోధలను హితవును లక్ష్యపెట్టక పుత్ర వ్యామోహమనే హాలాహల సాగరంలో మునిగిపోయిన ధృతరాష్ట్రుణ్ణి అనేక సందర్భాల్లో విమర్శించాడు విదురుడు. మరిగే నీటిలో మన ప్రతిబింబం కనబడనట్లే అతి వ్యామోహంలోనూ అత్యంత ఆగ్రహంతోనూ రగిలిపోయే వాడికి విమర్శలు హితబోధలు చెవికెక్కవు. మిడిమిడి జ్ఞానం గలవాళ్లు, సహనం లేనివాళ్లు, విచక్షణ తెలియని వాళ్లు తమ దోషాలను ఇతరులు ఎత్తి చూపినప్పుడు అస్సలు సహించరు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న మొండి వాదనకు సిద్ధపడతారు. రాజసూయ యాగం చేయాలని ధర్మజుడు తలపెట్టి కృష్ణుణ్ణి అగ్రపూజకు ఆహ్వానించిన తరుణంలో శిశుపాలుడు అజ్ఞానంతో అహంకారంతో వాసుదేవుణ్ణి అనేక విధాలుగా దూషిస్తూ కువిమర్శ చేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. రావణుడు తన అకృత్యాలను విమర్శించిన మండోదరిని విభీషణుణ్ణి లెక్క చేయలేదు. సత్యభామ పలుమార్లు సవతులను నిందించి విమర్శించి తగిన దుష్ఫలితం పొందింది. విమర్శ గురించి విశ్లేషిస్తూ స్వామి వివేకానంద, మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి, బలహీనపరచే ప్రతి ఆలోచనను తిరస్కరించాలి అని ప్రబోధించారు. విమర్శలను సహృదయతతో వినమ్రతతో స్వీకరించడమే సంస్కారం. ప్రతి రచయితలోనూ ఓ విమర్శకుడు ఉండి తీరాలన్నది అనుభవజ్ఞుల మాట. రచయితలు ఏది రాసినా ఆత్మ పరిశోధన చేసుకోవాలి, స్వయం విమర్శ చేసుకోవాలి. విమర్శకులపైన వ్యక్తిగతమైన విరోధం పెట్టుకుని ఎదురుదాడికి దిగడం శ్రేయస్కరం కాదు. వినడానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి అనేవారు భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. విమర్శలకు గురైనప్పుడు కృంగిపోకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదే పనిగా ఇతరులలోని ప్రతి అంశాన్ని ప్రతి లోపాన్ని ఎత్తి చూపడమే వృత్తిగా పెట్టుకునేవాడు తనను తాను ఉద్ధరించుకోలేడు. పొరపాట్లను ఎత్తి చూపేవారు సరిదిద్దే సూచనలు కూడా ఇవ్వడం సమంజసం. నిరాధారమైన విమర్శకు నిర్మాణాత్మకమైన విమర్శకు మధ్య గల భేదాన్ని గుర్తించడం అవసరం. ఆ పరిజ్ఞానమే వ్యక్తి అభ్యున్నతికి శ్రీరామరక్ష. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.